విద్యకు పెద్దపీట వేసి విద్యారంగంలో పలు విప్లవాత్మకమైన వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి సామాన్యులకు కూడా నాణ్యమైన విద్య అందించాలనే తపనతో ప్రత్యేక శ్రద్ధతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలను కళాశాలలను ఆధునీకరించడము డిజిటల్ ఎడ్యుకేషన్ డిజిటల్ బోధనను ప్రవేశపెట్టడము లాంటి అనేక వినూత్న సంస్కరణలతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యకు వివిధ అంశాల్లో కేటాయింపులు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో సన్మానించడానికి సత్కరించడానికి అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు వారితో పాటు ఆ కళాశాలల యొక్క హెడ్ మాస్టర్ మరియు ప్రిన్సిపల్స్ను సత్కరించడానికి తమ అమూల్యమైన సమయం కేటాయించి ఇక్కడికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పాఠశాల స్థాయిలో కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా సత్కరించడం జరిగింది సార్. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్య నుంచి 42 మంది విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ కళాశాలల నుంచి అంటే వివిధ ప్రభుత్వ కళాశాలల నుంచి మనకి 26 మంది విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి 20 మంది వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు మనము ఈరోజు తమ చేతుల మీదుగా సత్కారం అందజేయబోతున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ విద్యార్థిని విద్యార్థులకు మరొకసారి స్వాగతం తెలియజేస్తూ వారిని ప్రోత్సహించి తీర్చిదిద్దిన గురువులు హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అందరూ మంత్రివర్యులకు తర్వాత ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.